హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం మనకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో ఆల్మోస్ట్ దానిమ్మ రైతులందరూ కూడా ప్రస్తుతం మనకు పంటకు వెళ్ళడానికి సిద్ధంగా అవుతున్నారు. అందులో ఒక మూడు స్టేజెస్ కింద ఉన్నారు అందరూ కూడా. ఒకటి వచ్చేసరికి ప్రూనింగ్ చేస్తున్నారు, కొంతమంది సెకండ్ వచ్చేసరికి ప్రూనింగ్ అయిపోయి వాటర్ ఇచ్చే స్టేజ్లో ఉన్నారు, కొంతమంది వచ్చేసరికి వాటర్ ఇచ్చేసి ఇప్పుడిప్పుడు మనకు చిగురు ఇనిషియేషన్ అయ్యే స్టేజ్లో ఉన్నారనమాట. సో ఇలా మూడు రకాలుగా అయితే ప్రస్తుతం మనకు పంట అనేది, దానిమ్మ పంట అనేది కొనసాగుతుంది. ఈ కండిషన్స్లో ఫర్టిలైజర్ మేనేజ్మెంట్ గురించి చాలామంది రిక్వెస్ట్లు పెట్టడంతో నేను ఆల్రెడీ ఫర్టిలైజర్ యొక్క షెడ్యూల్ని మన వాట్సాప్ గ్రూప్స్లో రిలీజ్ చేయడం జరిగింది. సో మీరు వాట్సాప్ గ్రూప్స్లో లేకుండా ఉంటే కింద ఫ్రీ గ్రూప్ యొక్క లింక్ కూడా ఉంటుంది, ప్లస్ మీకు ఆన్లైన్ సర్వీస్ అనేది పెయిడ్ వాట్సాప్ గ్రూప్ ద్వారా తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ఆ సర్వీస్ని కూడా తీసుకోవచ్చు. సో గ్రూప్లలో మీరు జాయిన్ అవ్వచ్చు. పెయిడ్ సర్వీస్ తీసుకోవాలి అనుకున్నట్లయితే 6 మంత్స్కి సంబంధించి 1000 రూపీస్ తక్కువ అమౌంట్ని మనం పెట్టడం జరిగింది. సో ఫార్మర్స్కి వీలైనంత వరకు హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో 1000 రూపీస్కే 6 మంత్స్ వరకు మీకు సర్వీస్ ఉంటుంది. మీరు ఏ క్వశ్చన్ ఉన్నా కూడా మీరు అక్కడ వాట్సాప్ గ్రూప్లో ఎన్నిసార్లు అయినా అడగచ్చు. వితిన్ 24 అవర్స్లో మీకు ఆన్సర్ అనేది, పర్ఫెక్ట్ ఆన్సర్ అనేది రావడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. ఫ్రీ గ్రూప్ యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇప్పుడు మనకు ఫర్టిలైజర్స్ గురించి రిక్వెస్ట్లు చేశారు కాబట్టి ఆ ఫర్టిలైజర్ షెడ్యూల్ అనేది నేను ఆల్రెడీ రిలీజ్ చేశాను. ఇప్పుడు మన స్క్రీన్ పైన కూడా ఇస్తాను, డిస్క్రిప్షన్లో కూడా ఫర్టిలైజర్ షెడ్యూల్ని ఇస్తాను. సో కావాల్సిన వాళ్ళు అక్కడి నుంచి షెడ్యూల్ని తీసుకోవచ్చు. లేదు అనుకుంటే మన ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో అయినా కూడా మీరు జాయిన్ అయితే అక్కడ కూడా మీకు ఫర్టిలైజర్ షెడ్యూల్ని రిక్వెస్ట్ చేసి అక్కడ కూడా మీకు ఫర్టిలైజర్ షెడ్యూల్ని షేర్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ ఫర్టిలైజర్ షెడ్యూల్ గురించి, ఈ ఫర్టిలైజర్ షెడ్యూల్లో పర్టికులర్గా ఈ ఫర్టిలైజర్స్ని ఎందుకు రికమెండ్ చేశాను అనే దాని గురించి కొంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందుకనేసి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది. మీకు ఫ్యూచర్లో ప్లాంట్ కండిషన్ని పట్టించి మీరేం చేయాలనేది మీరే ఓన్గా డిసైడ్ చేసుకోగలుగుతారనమాట. సో ఈ ఫర్టిలైజర్ షెడ్యూల్లో ఈ సంవత్సరం మాత్రం మీరు లాస్ట్ ఇయర్ షెడ్యూల్కి, ఈ ఇయర్ షెడ్యూల్కి చూసుకున్నట్లయితే కంపేర్ చేసుకుంటే మొత్తం అంతా డిఫరెంట్ ఉంటుంది. లాస్ట్ ఇయర్ షెడ్యూల్లో ఎక్కువగా వాటర్ సాల్వోస్ని రికమెండ్ చేయడం జరిగింది, కానీ ఈ ఇయర్ షెడ్యూల్లో వచ్చేసరికి వాటర్ సాల్వోస్ని పూర్తిగా స్టాప్ చేయడం జరిగింది. కంప్లీట్గా కాంప్లెక్స్ ఫర్టిలైజర్స్ని రికమెండ్ చేయడం జరిగింది. దీనికి గల ప్రధాన కారణం ఏంటంటే జనరల్గా మనకు వాటర్ సాల్వబుల్స్ ఎట్లా పనిచేస్తాయంటే వాటర్లో మనం కరగబెట్టిన తర్వాత అవి పూర్తిగా వాటర్లో మిక్స్ అయిపోతాయి. సో వాటర్లో మిక్స్ అయిపోయి డైరెక్ట్గా వాటర్తో పాటు మనకు ప్లాంట్కి వెళ్తాయి అన్నమాట. అప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ వాటర్ సాల్వబుల్స్ అనేవి వాటర్ ఈ సాయిల్లో ఎక్కువసేపు, మనకు సాయిల్ యొక్క టాప్ లేయర్లో ఎక్కువసేపు ఉండవు. సో ఈరోజు వాటర్ ఇచ్చారంటే పైన ఆ వాటర్ సాల్బుల్ అనేది వాటర్తో పాటు కరిగి ఉంటుంది. సెకండ్ డే వాటర్ ఇచ్చేసరికి వాటర్ ఎంత డెప్త్కు వెళ్తుందో అంత డెప్త్కు ఈ వాటర్ సాల్బుల్ ఫర్టిలైజర్ అనేది వెళ్ళిపోతుంది. అంటే చెట్టుకు మనకు ఎప్పటికైనా కానీ టాప్ సాయిల్ 2 ఫీట్స్ ఏదైతే ఉంటుందో ఆ 2 ఫీట్స్ యొక్క సాయిల్లో మాత్రమే ఫర్టిలైజర్స్ అనేవి వేయాలి, అంటే ఫర్టిలైజర్స్ అనేవి ఉండాలి. అప్పుడే చెట్టు అనేది తీసుకుంటుంది. ఎందుకంటే ఆహారం తీసుకునే వేర్లు అనేవి జనరల్గా ఏ ప్లాంట్కైనా కానీ 2 ఫీట్స్లోనే టాప్ సాయిల్ ఏదైతే ఉంటుందో ఆ 2 ఫీట్స్లోనే ఉంటాయి. రిమైనింగ్ కింద సాయిల్లో ఆహారం తీసుకునే వేర్లు ఉండవు. సపోర్టింగ్ రూట్స్ అలాగే మనకు కొంతవరకు వాటర్ని సర్వైవల్ కండిషన్స్లో, చెట్టు డ్రై అయ్యే కండిషన్స్లో వాటర్ మాయిశ్చర్ని తీసుకునే విధంగా కొంతవరకు మనకు లోతులో రూట్స్ అనేవి ఉంటాయి. సో మోస్ట్లీ మనకు 90% ఫుడ్ తీసుకునే వేర్లన్నీ కూడా పైనే ఉంటాయన్నమాట. సో కాబట్టి మనము ఆ టాప్ సాయిల్ ఏదైతే 2 ఫీట్స్ ఉంటుందో ఆ 2 ఫీట్స్లోనే ఫర్టిలైజర్స్ ఉండే విధంగా ఫర్టిలైజర్ మేనేజ్మెంట్ చేయాలి. లేదంటే ఏమాత్రం మీరు ఇచ్చినటువంటి ఫర్టిలైజర్స్ అనేవి ప్లాంట్కి అవైలబుల్ కావు. కానీ వాటర్ సాల్బుల్స్ ఏంటంటే వాటర్ ఎంత డెప్త్కు వెళ్తాయో అంత డెప్త్కు వాటర్ సాల్బుల్స్ వెళ్ళిపోతాయి. సో మీరు వాటర్లో కరగబెట్టి ఇస్తారు కాబట్టి వాటర్తో పాటు అవి కూడా కిందికి వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఈరోజు ఇచ్చిన వాటర్ సాల్బుల్ కొద్ది మొత్తంలో మాత్రమే ప్లాంట్కి అవైలబుల్ అవుతుంది. రేపు మళ్ళీ నార్మల్ వాటర్ ఇచ్చినప్పుడు ఆ ఫర్టిలైజర్ అనేది ఆటోమేటిక్గా కిందికి లీచ్ అవుట్ అవుతుంది. సో ఈ విధంగా ఫర్టిలైజర్స్ అనేవి, వాటర్ సాల్బుల్ ఫర్టిలైజర్స్ అనేవి పూర్తిగా వేస్ట్ చేస్తున్నారు చాలామంది రైతులు. సో దానివల్ల 0 యూజ్ ఉంది వాటర్ సాల్బుల్స్ వల్ల. అందులో కూడా ప్రత్యేకించి దానిమ్మ క్రాప్, ఎందుకంటే దానిమ్మ పంట అనేది, దానిమ్మ చెట్టు అనేది వాటర్ని డైరెక్ట్గా తీసుకోదు, మాయిశ్చర్ ద్వారా వాటర్ని తీసుకుంటుంది. అంటే మీరు వాటర్ ఇచ్చేసిన తర్వాత ఏదైతే ఆవిరి పైకి ఎగ్గొడుతూ ఉంటుందో ఆ ఆవిరి నుంచి మాత్రమే వాటర్ని తీసుకుంటుంది. డైరెక్ట్గా వాటర్ అనేది దానిమ్మ చెట్టు తీసుకోవద్దు. సో అలాంటి కండిషన్స్లో మీరు వాటర్ సాల్బుల్స్ ఇచ్చినట్లయితే వాటర్ సాల్బుల్స్లో వాటర్తో పాటు న్యూట్రెంట్ అనేది కరిగిపోయి ఉంటుంది. కాబట్టి ఆ వాటర్ ఆవిరి అయ్యేటప్పుడు అందులో ఉన్నటువంటి న్యూట్రెంట్ అనేది ప్రాపర్గా ఆవిరి జరగదు. సో మనకు ప్లాంట్కి అది అవైలబుల్ కాదు. కాబట్టి అదే మీరు దాని ప్లేస్లో కాంప్లెక్స్ ఫర్టిలైజర్ తీసుకున్నట్లయితే కాంప్లెక్స్ ఫర్టిలైజర్ అనేది మీరు సాయిల్కి వేసేసిన తర్వాత సాయిల్లో అది టాప్ లేయర్లో అట్లే ఉండిపోతుంది. 1 ఫీట్ 2 ఫీట్స్లో ప్రతి సాయిల్ యొక్క చిన్న చిన్న మట్టి కణాలకు అన్నిటికీ కూడా అది అంటి పెట్టుకొని ఉంటుంది. సో 24/7 అది సాయిల్లోనే ఉంటుంది. కాబట్టి చెట్టు అవసరమైనప్పుడల్లా తీసుకుంటూనే ఉంటుంది. కంటిన్యూస్గా కాంప్లెక్స్ ఫర్టిలైజర్ అయితే తీసుకుంటూనే ఉంటుంది. సో కాంప్లెక్స్ అనేది సామాన్యంగా లీచౌట్ కాదు. సాయిల్లో, టాప్ సాయిల్లోనే మనకు మోస్ట్లీ అది మట్టికి అంటు పెట్టుకుని ఉంటుంది. కాబట్టి 24/7 ప్లాంట్ అవసరమైనప్పుడల్లా దాని నుంచి పోషకాలని తీసుకుంటూ ఉంటుంది అన్నమాట. అందుకనేసి
మీరు వీలైనంత వరకు వాటర్ సాల్యుబుల్స్ని స్టాప్ చేసేయండి. లాస్ట్ ఇయర్ నుంచి కూడా నేను కన్సల్టేషన్ చేసిన ఏ తోటకు కూడా వాటర్ సాల్యుబుల్స్ని వాడించలేదు. ఓన్లీ లాస్ట్ స్టేజ్లో మాత్రమే, లాస్ట్ 1 మంత్లో మాత్రమే వాటర్ సాల్యుబుల్స్ని వాడించాను. ఇప్పుడు రిమైనింగ్ టైం మొత్తం అంతా కూడా నార్మల్ ఫర్టిలైజర్స్ని డ్రిప్లో ఫర్టిగేషన్ చేయించాను అనమాట. అంటే 10-26 కానీ 14-35 కానీ వీటిని ఒకరోజు ముందు మనము ఒక క్లాత్ తీసుకొని క్లాత్లో నానబెట్టి పెట్టుకోవడం, వాటిని వడగట్టేసి తర్వాత డ్రిప్లో ఫర్టిగేషన్ చేయడం. సో ఇలా చేపించాను. దీనివల్ల మీకు ఏంటంటే ఫార్మర్స్కి అయ్యే బెనిఫిట్ ఏంటంటే 70% ఫర్టిలైజర్ కాస్ట్ అనేది రిడ్యూస్ అయిపోతుంది. సో వాటర్ సాల్యుబుల్స్తో పోల్చుకుంటే కాంప్లెక్స్ అనేది చాలా తక్కువ రేట్ ఉంటాయి. కాంప్లెక్స్లు అనేవి ఎకరాకి ఒక 2 బస్తాలు ఇచ్చినా కూడా సరిపోతాయి. సో కాంప్లెక్స్ అనేది 2 బస్తాలు తీసుకున్నా కూడా మీకు 3,000 రూపాయలే అవుతాయి. అదే మీరు వాటర్ సాల్యుబుల్ తీసుకుంటే ఒక్కొక్క బస్తా వచ్చేసరికి 4,000 నుంచి 6,000 వరకు కూడా మీకు పడుతుందన్నమాట. సో వాటర్ సాల్యుబుల్స్ని అనవసరంగా వాడద్దండి. వాటర్ సాల్యుబుల్స్ వల్ల 0 అంటే 0 రిజల్ట్ దానివల్ల ఉంటుంది. మీరు ఇప్పటి వరకు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ పంట సాగు చేసి ఉన్నట్లయితే, సైజులో ఇష్యూ ఫేస్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి, మీరు ఎక్కువగా వాటర్ సాల్యుబుల్స్ యూస్ చేసి ఉంటారు. ఆ వాటర్ సాల్యుబుల్స్ వల్ల ఏ రోజైనా మీకు రిజల్ట్ వచ్చింది అనేసి మీకు అనిపిస్తే మీరు కింద కామెంట్ చేయండి. సో ఎవరికి కూడా ఈ వాటర్ సాల్యుబుల్స్ వల్ల 0 రిజల్ట్, ఎంత వాడినా కూడా సైజులు రావు. సో అలాంటప్పుడు అయినా కూడా రైతులు వదలరు, ఎంత చెప్పినా వినరు. ఎందుకంటే అది ఒక అలవాటు చేసేసారు, అలవాటు అయిపోయింది రైతులకు అందరికీ. సో వాటర్ సాల్యుబుల్స్ని స్టాప్ చేయండి, కాంప్లెక్స్ ఫర్టిలైజర్స్ని స్టార్ట్ చేసుకోండి. కాంప్లెక్స్ ఫర్టిలైజర్స్ వల్ల మీకు మల్టిపుల్ టైప్స్ ఆఫ్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే సాయిల్ అప్లికేషన్ గురించి చెప్పాల్సింది ఏంటంటే, చాలామంది ఏంటంటే మాట్లాడితే సాయిల్ అప్లికేషన్, ఫ్లవర్ రాలేదంటే సాయిల్ అప్లికేషన్, ఫ్రూట్ సైజ్ రాలేదంటే సాయిల్ అప్లికేషన్, అలాగే ఫ్రూట్ కలర్ రాలేదంటే సాయిల్ అప్లికేషన్, ప్రతి దానికి సాయిల్ అప్లికేషన్ చేసి సాయిల్ని పూర్తిగా డ్యామేజ్ చేసేస్తున్నారు. సో ఇయర్లో మనకు క్రాప్ పీరియడ్లో ఒక 3-4 టైమ్స్ సాయిల్ అప్లికేషన్, రెస్ట్ పీరియడ్లో 3-4 టైమ్స్ సాయిల్ అప్లికేషన్, రిమైనింగ్ టైం మొత్తం వాటర్ సాల్యుబుల్. సో సాయిల్కి రెస్ట్ అనేది అస్సలు ఇవ్వట్లేదు. 99% రైతులందరూ కూడా ప్లాంట్కు రెస్ట్ ఇవ్వడం గురించి ఆలోచన చేస్తారు, కానీ ఏ రోజు ఏ మహానుభావుడు కూడా సాయిల్కి రెస్ట్ ఇవ్వాలనేసి ఎవరు కూడా ఆలోచన చేయరు. సో జనరల్గా నా ప్రకారం అయితే నేనైతే ఇయర్లో 2 టైమ్స్ మాత్రమే సాయిల్ అప్లికేషన్ని రికమెండ్ చేస్తాను. ఒకటి వచ్చేసరికి రెస్ట్ టైంలో, రెండోది వచ్చేసరికి ఫ్రూట్ సెట్టింగ్ కంప్లీట్ అయిన తర్వాత రికమెండ్ చేస్తాను. దీనికి ప్రధాన కారణం ఏంటంటే మనకు చెట్టు అనేది, ఏ చెట్టు అయినా కూడా హార్టికల్చర్ క్రాప్ అనేది ఎంటైర్ దాని యొక్క ప్లాంట్ లైఫ్లో 2 టైమ్స్ మనకు వీక్ అవుతుంది. ఒకటి వచ్చేసరికి పంట మొత్తం కంప్లీట్ అయిన తర్వాత చెట్టులో ఎనర్జీ మొత్తం అంతా కూడా, పంట హార్వెస్ట్ అయినప్పుడు మొత్తం ఎనర్జీ అంతా కూడా కోల్పోయి అప్పుడు పూర్తిగా వీక్ అయిపోయి ఉంటుంది. సో అప్పుడు ప్లాంట్కి మన అవసరం ఉంటుంది. అప్పుడు మనము ఎక్స్టర్నల్గా ఫర్టిలైజర్స్ని ఇచ్చి ప్లాంట్ యొక్క ఎనర్జీని మళ్ళీ రీజనరేట్ చేసి నెక్స్ట్ పంటకు దాన్ని సిద్ధం చేయాలి. కాబట్టి ఆ టైంలో ఒకసారి సాయిల్ అప్లికేషన్ అవసరం అవుతుంది. సెకండ్, ఫ్లవర్ వచ్చి ఫ్లవర్ నుంచి ఫ్రూట్ సెట్టింగ్ అవ్వడానికి చెట్టు ఎంటైర్ లైఫ్లో చాలా ఎక్కువ స్ట్రగుల్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు జనరల్గా మన హ్యూమన్స్ ప్రకారమే చూసుకుంటే ఒక తల్లి ఒక బిడ్డని జన్మ ఇవ్వాలంటే ఎంత కష్టపడుతుందో, సేమ్ అదేవిధంగా ఇక్కడ చెట్టు కూడా ఫ్లవర్ రావడానికి ఫ్లవర్ నుంచి ఫ్రూట్ సెట్టింగ్ అవ్వడానికి అంతే హెవీగా మనకు స్ట్రగుల్ అవుతాయన్నమాట. సో ఈ టైంలో మనకు చెట్టు తనలో ఉన్నటువంటి ఎనర్జీ మొత్తం అంతా కూడా ఖర్చు పెట్టేస్తుంది. సో ఫ్రూట్ సెట్టింగ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ అగైన్ చెట్టు అనేది వీక్ అయిపోతుంది. ఎందుకంటే ఫ్లవర్ వచ్చి ఫ్లవర్ నుంచి ఫ్రూట్ సెట్ అవ్వడానికి తనలో ఉన్నటువంటి ఎనర్జీ మొత్తాన్ని చెట్టు అనేది ఖర్చు పెట్టేస్తుంటుంది. కాబట్టి ఈ టైంలో మీరు సాయిల్ అప్లికేషన్ చేసుకోవాలి. ఈ టైంలో కనుక సాయిల్ అప్లికేషన్ చేసుకుంటే మోస్ట్లీ గ్రీన్ ఫ్రూట్ స్టేజ్ ఉంటుంది. గ్రీన్ ఫ్రూట్ స్టేజ్లో చెట్టుకు మనం బలం అందించినట్లయితే అప్పుడు బ్యాక్టీరియల్ బ్లైట్ కానీ వేరే డిసీజ్ కానీ రావడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. 90% మందికి బ్యాక్టీరియల్ బ్లైట్ ఎక్కువగా గ్రీన్ ఫ్రూట్ స్టేజ్లోనే ఎందుకు వస్తుందంటే ఆ టైంకి చెట్టు అనేది పూర్తిగా వీక్ అయిపోయి ఉంటుంది. కాబట్టి చెట్టులో ఏమాత్రం ఎనర్జీ ఉండదు. కాబట్టి ఫ్లవర్ రావడానికి, ఫ్రూట్ సెట్ అవ్వడానికి ఎనర్జీ మొత్తం అక్కడ చెట్టు అనేది వాడేసి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎనర్జీ ఉండదు. సో ఈ కండిషన్లోనే మనము సాయిల్ అప్లికేషన్ ఇవ్వాలి. రిమైనింగ్ టైమ్స్లో సాయిల్ అప్లికేషన్ ఇవ్వకూడదు. పదే పదే సాయిల్ అప్లికేషన్ ఇస్తే సాయిల్కంటూ ఒక జీవం అనేది ఉంటుంది, సాయిల్కంటూ ఒక సారం అనేది ఉంటుంది, అది మొత్తం కోల్పోతుంది. ఎప్పుడైతే సాయిల్లో మనకు ఆర్గానిక్ కార్బన్ కానీ ఆర్గానిక్ మ్యాటర్ కానీ రిడక్షన్ అవుతుందో అప్పుడు మీకు ఫ్రూట్ సైజ్ రాదు, డిసీజ్ కంట్రోల్ కాదు. మీరు ఏం చేసినా, ఏ ఎరువు వేసినా కూడా 0 రిజల్ట్ ఉంటుంది. వాటర్ సాల్యుబుల్ వేయండి రిజల్ట్ రాదు, కాంప్లెక్స్ వేయండి రిజల్ట్ రాదు. దానికి కారణం ఏంటంటే ఆర్గానిక్ కార్బన్ ఉండాలి సాయిల్లో. ఆర్గానిక్ కార్బన్ ఆర్గానిక్ మ్యాటర్ లేదే మీరు ఎన్ని ఎరువులు తీసుకొచ్చి వాడినా, ఏమేమి వాడినా, హార్మోన్స్ వాడినా, ఏం వాడినా కూడా మీకు రిజల్ట్ రాదు. సో సాయిల్ యొక్క హెల్త్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. దానివల్ల రైతులందరూ కూడా సాయిల్కి రెస్ట్ ఇవ్వకుండా కంటిన్యూస్గా వాడి ఎరువులు వాడి సాయిల్ని పూర్తిగా డ్యామేజ్ చేస్తున్నారు.
సాయిల్ అనేది ప్లాంట్కు ఒక ప్రాణం లాంటిది. సో సాయిల్ లేకుంటే చెట్టు అనేది, సాయిల్ బాగా లేకుంటే చెట్టు అనేది మీకు చెప్పినంత గ్రోత్ రాదు, చెప్పినంత ఫ్లవర్ రాదు, వచ్చినా కూడా సైజ్ రాదు. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేస్తారు. సో కాబట్టి ఆర్గానిక్ కార్బన్ని మెయింటైన్ లెవెల్లో పెంచుకోండి, మెయింటైన్ లెవెల్లో ఉంచండి, అప్పుడు మీకు క్రాప్ అనేది బాగా రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఇప్పుడు ఫర్టిలైజర్ షెడ్యూల్ గురించి కొంత మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. సో వీటిలో చూసుకున్నట్లయితే ఈ ఫర్టిలైజర్ షెడ్యూల్లో ఫస్ట్ వచ్చేసరికి మీరు చేయవలసింది ఏంటంటే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే ప్రూనింగ్ అయిపోయిన తర్వాత ఇథ్రిల్ స్ప్రే చేస్తారు కదా. ఇథ్రిల్ స్ప్రే చేసిన తర్వాత ఇథ్రిల్కి అలాగే మీరు ఫస్ట్ వాటర్ ఇవ్వడానికి మధ్యలో గ్యాప్ ఏదైతే ఉంటుందో ఆ గ్యాప్లో ఈ సాయిల్ అప్లికేషన్ చేసుకోవాలి. సో ఇది కూడా నేను క్లియర్ కట్గా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే రెస్ట్ పీరియడ్లో సాయిల్ అప్లికేషన్ చేసి ఉంటారో వాళ్ళు ఇప్పుడు మళ్ళీ రిపీటెడ్గా సాయిల్ అప్లికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఎవరైతే రెస్ట్ పీరియడ్లో సాయిల్ అప్లికేషన్ ఇవ్వకుండా ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ సాయిల్ అప్లికేషన్ ఇవ్వండి. సో రెస్ట్ పీరియడ్లో సాయిల్ అప్లికేషన్ ఇచ్చిన వాళ్ళు ఫ్రూట్ సెట్టింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇవ్వండి సాయిల్ అప్లికేషన్ అనేది. అప్పుడు మీకు ప్లాంట్ ఫ్రూట్ సైజ్ రావడానికి అది బాగా హెల్ప్ అవుతుంది. రెండోది సాయిల్కి కూడా మీరు ఒక 6 మంత్స్ నుంచి 8 మంత్స్ వరకు రెస్ట్ ఇచ్చినట్లు అవుతుంది. సాయిల్లో మళ్ళీ ఆర్గానిక్ కార్బన్ అనేది మళ్ళీ ఉత్పత్తి జరుగుతుంది, ఆర్గానిక్ మ్యాటర్ ఉత్పత్తి జరుగుతుంది. సాయిల్కి ప్రాణమైనటువంటి సూక్ష్మజీవులు అనేవి మళ్ళీ క్రియేట్ అవుతాయి. సూక్ష్మజీవులు మీన్స్ మైక్రో ఆర్గానిజం, బెనిఫిషియల్ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి అక్కడ మళ్ళీ క్రియేట్ అవుతాయి. 6 నుంచి 8 నెలలు గ్యాప్ ఇచ్చి ఉంటారు కాబట్టి. సో ఈ సాయిల్ అప్లికేషన్ అనేది ఎవరైతే మనకు రెస్ట్ పీరియడ్లో చేసి ఉండరో వాళ్ళు మాత్రం ఈ సాయిల్ అప్లికేషన్ చేసుకోండి. ఈ సాయిల్ అప్లికేషన్లో చూసుకుంటే 14 35 14 ప్లస్ మీరు మెగ్నీషియం సల్ఫేట్ ప్లస్ చిలేటెడ్ మైక్రో న్యూట్రియంట్స్ని సాయిల్ అప్లికేషన్ అనేది వేయాలి. ఈ సాయిల్ అప్లికేషన్ అనేది కంప్లీట్ న్యూట్రిషన్ ఉంటుంది దీంట్లో. దీంట్లో మీకు దాదాపు 12 నుంచి 13 రకాల న్యూట్రియంట్స్ అనేవి వచ్చేస్తాయి. సో ప్రైమరీ న్యూట్రియంట్స్, సెకండరీ న్యూట్రియంట్స్, మైక్రో న్యూట్రియంట్స్ అన్నీ వచ్చేస్తాయి. కాల్షియం కూడా వస్తుంది. నెక్స్ట్ స్టెప్లో మీరు కాల్షియం అనేది ఇవ్వాల్సి వస్తుంది అన్నమాట. సో ఇందులో 14 35 ఎందుకు రికమెండ్ చేయడం జరిగిందంటే, జనరల్గా ప్లాంట్ అనేది ఫ్లవరింగ్ స్టేజ్లో ఫాస్ఫరస్ అనేది ఎక్కువ ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే ఫాస్ఫరస్ వల్ల రూట్స్ మీకు బాగా రావడానికి, రెండోది కొత్త చిగురు బయటకు రావాలన్నా, కొత్త పూత బయటకు రావాలన్నా ఫాస్ఫరస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కీలక పాత్ర పోషిస్తుంది. రెండోది ఫీమేల్ ఫ్లవర్ యొక్క ఆర్గాన్స్ని ప్లాంట్లో ప్రొడ్యూస్ చేయడానికి ఈ ఫాస్ఫరస్ అనేది హెల్ప్ చేస్తుంది. మూడోది వచ్చేసరికి ఫ్లవర్ నుంచి ఫ్రూట్ సెట్ అవ్వడానికి, ఫ్లవర్లో పాలినేషన్ ఇంక్రీజ్ అవ్వడానికి, గింజలు సెట్ అవ్వడానికి కూడా ఈ ఫాస్ఫరస్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. కాబట్టి ఈ స్టేజ్లో ఈ ఫర్టిలైజర్ని రికమెండ్ చేయడం జరిగింది. అది కూడా రెస్ట్ పీరియడ్లో వాడని వాళ్ళు మాత్రం వాడుకోండి, ఖర్చుని తగ్గించుకోండి, అనవసరంగా ఖర్చు అనేది పెంచుకోవద్దండి. సో ఈ దీంతోపాటు మీరు చిలేటెడ్ మైక్రోన్యూట్రియంట్సే వేయాలి, వేరే వేయకూడదు. ఎందుకంటే నేను ఆల్రెడీ ప్రీవియస్ మనకు లాస్ట్ ఇయర్ నుంచి కూడా నేను అందరికీ చెప్తున్నాను, ఫార్ములా 4లు 7లు ఎవరైతే వేస్తున్నారో వాళ్ళు వెళ్ళి ఒకసారి సాయిల్ని తీసి చూడండి. చాలామంది ఏంటంటే డిఏపీ, మీరు టఫోటాషు, మెగ్నీషియం సల్ఫేటు, ఈ ఫార్ములా 4లు 7లు వేశారు చాలామంది. నేను వెళ్ళి ఫీల్డ్లో విజిట్ చేసిన తర్వాత అక్కడ తీసి చూస్తే మొత్తం అంతా గడ్డ కట్టేస్తుంది, ఏమాత్రం ప్లాంట్కి అవైలబుల్ కాలేదు. సో ఆ ఫార్ములా 4లు 7లు ఇవ్వడం మానేయండి. చిలేటెడ్ అనేది ఇప్పుడు ప్రజెంట్ వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేటెడ్ న్యూట్రియంట్స్ ఇవి. సో వీటిని వాడండి. చిలేటెడ్ మైక్రో న్యూట్రియంట్స్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే, ఇవి వేరే న్యూట్రియంట్స్ని డిస్టర్బ్ చేయకుండా ప్లాంట్కి ఈజీగా అవైలబుల్ అవుతాయి. సో వేరే న్యూట్రియంట్స్ డిస్టర్బ్ కాకపోతే అవి ప్లాంట్కి అవైలబుల్ అవుతాయి, ఈ మైక్రో న్యూట్రియంట్స్ కూడా ప్లాంట్కి అవైలబుల్ అవుతాయి. ఫార్ములా 4లు 7లు వాడితే అవి ఒకదాన్ని ఒకటి డిస్టర్బ్ అవుతాయి. సో కంఫర్టబిలిటీ కుదరవు, మొత్తం అంతా గడ్డ కట్టేసి ఉంటాయి. ఆ కావాలంటే ఎవరైనా కానీ ప్రీవియస్గా ఈ డిఏపీ, మెగ్నీషియం సల్ఫేటు, అలాగే ఈ ఫార్ములా 4, 7 ఎవరైతే వేసి ఉంటారో వాళ్ళు కావాలంటే ఒకసారి తీసి చూసుకోండి. మీకు డౌట్ ఉంటే ఖచ్చితంగా అక్కడ గడ్డ కట్టేసి ఉంటాయి. ఎందుకు అంటే అవి కంఫర్టబిలిటీ కావు కాబట్టి గడ్డ కట్టేస్తాయి. సో ఈ అదే ఇవి కనుక వేసినట్లయితే వీటితో మీకు గడ్డ కట్టడం అనేది ఎక్కడ కూడా జరగదనమాట. సో ఇది ఈ సాయిల్ అప్లికేషన్ చేసుకోండి. సెకండ్, సాయిల్ అప్లికేషన్ అయిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే, మోస్ట్ ఇంపార్టెంట్ స్టేజ్ ఇది, ఈ పని ఖచ్చితంగా చేయాలి ప్రతి ఒక్క రైతు. ఈ స్టేజ్లో మీరు చేయాల్సింది ఏంటంటే, ఈ పశువుల ఎరువు కానీ గొర్రెల ఎరువు కానీ ఏదైతే ఉంటుందో అది మీరు వేయాలి. ఫస్ట్ మీరు ఫస్ట్ లేయర్ ఏం చేయాలి, కింద కెమికల్ ఫర్టిలైజర్ వేయాలి. దానిపైన ఒక 1 ఇంచ్ మట్టి వేసేసి, ఆ 1 ఇంచ్ మట్టి పైన ఈ గొర్రెల ఎరువు కానీ పశువుల ఎరువు కానీ వేసేసి దానిపైన బెడ్ రైస్ చేయడమో లేదంటే మట్టి వేసి కప్పేయడమో చేయాలి. ఎందుకంటే ఈ పశువుల ఎరువు కానీ గొర్రెల ఎరువు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు క్రాప్ లేనప్పుడు వేయద్దండి, క్రాప్ ఉన్నప్పుడే వేయండి. క్రాప్ ఉన్నప్పుడు మనకు ఆర్గానిక్ ఫర్టిలైజర్ అనేది యూజ్ అవ్వాలి. క్రాప్ పీరియడ్ మొత్తం మీరు ఇప్పుడు కనుక వేసినట్లయితే ఎంటైర్ క్రాప్ అంతా కూడా మీకు ఈ ఫర్టిలైజర్ అనేది యూజ్ అవుతుంది. ప్లస్ మీకు ఎవ్రీ డ్రాప్ ఆఫ్ వాటర్తో పాటుగా ఫర్టిలైజర్, ఈ ఆర్గానిక్ ఫర్టిలైజర్ అనేది కిందికి పోతూనే ఉంటుంది. వాటర్ పడి కిందికి పోయిన ప్రతిసారి ఆ వాటర్ అనేది ఫర్టిలైజర్లో నుంచి వెళ్తుంది. కాబట్టి ఫర్టిలైజర్లో ఉన్నటువంటి రసం అంతా కూడా కిందికి దిగుతూ ఉంటుంది. సో అది చెట్టుకు అమృతంలాగా పనిచేస్తుంది. 24/7 మీకు చెట్టు అనేది డిసీజ్ ఫ్రీ ఉంటుంది, సైజులో ఇష్యూ ఉండదు, ఏ ప్రాబ్లం కూడా మీకు రాకుండా ఉంటుందన్నమాట. ఎస్పెషల్లీ బ్యాక్టీరియల్ బైట్ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా
కెమికల్ వేసిన తర్వాత దానిపైన ఇది ఆర్గానిక్ వేయండి, అప్పుడు మీకు చెట్టు విపరీతమైనటువంటి రెసిస్టెన్స్ పవర్ అనేది రావడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా అయితే ఈ స్టెప్ మాత్రం ఎవరు కూడా మర్చిపోవద్దండి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి ఒక 4 డేస్ 3 డేస్ కంటిన్యూస్గా వాటర్ ఇచ్చేయండి యాజ్ ఇట్ ఈస్గా. 3 డేస్ తర్వాత 4th డే మీరు ఏం చేయాలంటే ట్రైకోడర్మా ఎకరాకి 4 kg, ప్యాసిలోమైసిస్ ఎకరాకి 4 kg, లిక్విడ్ అయితే 4 లీటర్స్ ఇవ్వండి. ఇది ఎందుకు ఇవ్వాలంటే స్టార్టింగ్లోనే మనం ఎందుకు ఇవ్వాలంటే ఈ ప్రీవియస్ వీడియోలో మనము చెట్టు శానిటైజ్ చేయాలనేసి మాట్లాడుకున్నాము, పైన స్ప్రేయింగ్ చేసి చెట్టుని స్నానం చేసినట్లు నీట్గా రెడీ చేయాలనేసి చెప్పాము. ఇప్పుడు ఏంటంటే సాయిల్లో కూడా మనకు చెట్టు దానిమ్మ చెట్టుకు సాయిల్లో కూడా రోగాలు వస్తాయి, పైన కూడా రోగాలు వస్తాయి. కాబట్టి సాయిల్లో వచ్చేటటువంటి విల్ట్ కానీ, నెమటోడ్స్ కానీ, లేదంటే వేరుకులు డిసీజ్ కానీ, ఈ 3 డిసీజెస్కి సంబంధించి ఈ 3 డిసీజెస్ని కూడా మనము పంటకు వెళ్ళక ముందే కంట్రోల్ చేసి పెట్టాలి. కాబట్టి సాయిల్లో ఇది కనుక మీరు ఇచ్చినట్లయితే ప్రాపర్గా మీరు ఆల్రెడీ ఆర్గానిక్ ఫర్టిలైజర్ ఇచ్చి ఉంటారు కాబట్టి గొర్రెల ఎరువు కానీ పశువుల ఎరువు కానీ ఇచ్చి ఉంటారు కాబట్టి దాని తర్వాత కనుక ఇది ఇచ్చారంటే ఇది వెళ్ళి మీకు ఆ ఎరువులో మళ్ళీ మల్టిప్లై అవుతుంది. మల్టిప్లై అయిపోయి మీకు నెమటోడ్స్ ప్రాబ్లం అనేది ఫ్యూచర్లో రాకుండా ఉంటుంది. ఎస్పెషల్లీ లాస్ట్ ఇయర్ చాలామంది ఫార్మర్స్కి నేను ట్రైకోడర్మా ఈ ప్యాసిలోమైసిస్ వాడించాను, నెమటోడ్స్ ప్రాబ్లమ్కి వాళ్ళు వేలు ఖర్చు పెట్టి ఈ వెల్లం ప్రేమ అంట అవంట ఇవంట కొన్ని కాస్ట్లీ మందులు వాడారు, అయినా కూడా వాళ్ళకు నెమటోడ్స్ ప్రాబ్లం పోలేదు. కానీ ఈ ట్రైకోడర్మా ప్యాసిలోమైసిస్ వాడిన వాళ్ళకి మాత్రం 100% నెమటోడ్స్ యొక్క ప్రాబ్లం అనేది క్లియర్ అయింది. సో దీన్ని వాడినట్లయితే మీరు రూట్స్లో ఉన్నటువంటి నెమటోడ్స్ కానీ విల్ట్ కానీ అన్ని ప్రాబ్లమ్స్ మీకు ఒకదానికొకటి మొత్తం అన్నీ కూడా క్లియర్ అవుతాయి. అందులోనూ మీరు సాయిల్లో ఆర్గానిక్ ఫర్టిలైజర్ ఇచ్చి ఉంటారు కాబట్టి దాంట్లో ఈ బ్యాక్టీరియా అనేది మల్టిప్లై అవుతుంది. సో కంటిన్యూస్గా క్రాప్ పీరియడ్ మొత్తం మీకు అది మల్టిప్లై అవుతూనే ఉంటుందన్నమాట. సో ప్లాంట్కి అది ఫంగల్ డిసీజెస్ నుంచి కానీ నెమటోడ్స్ నుంచి కానీ ప్రొటెక్షన్ అనేది ఇస్తూనే ఉంటుంది. ఇది సెకండ్ స్టెప్ చేయాలి. థర్డ్ స్టెప్ వచ్చేసరికి సీవీడ్ 1 kg, హ్యూమిక్ వచ్చేసి 1 kg పర్ ఎకర్కి ఇవ్వాలి. ఆ షెడ్యూల్ అంతా కూడా నేను లిస్ట్ అనేది ఇస్తాను, మీరు ఒకసారి చూసుకోండి. సో సీవీడ్ వచ్చేసరికి 1 kg ఇవ్వాలి, హ్యూమిక్ వచ్చేసి 1 kg ఇవ్వాలి. సీవీడ్ హ్యూమిక్ రెండు కూడా 98% ఉండాలి, పౌడర్ ఫార్ములేషన్లో ఉండాలి. ఇవి ఎందుకు ఇవ్వాలంటే జనరల్గా మనకు ప్లాంట్ అనేది హెవీగా స్ట్రెస్లోకి వెళ్ళి ఉంటుంది కాబట్టి ప్లాంట్ అనేది జనరల్గా మనకి ఏంటంటే డ్రై కండిషన్స్లో ఆటోమేటిక్గా ప్లాంట్లో గ్రోత్ని తగ్గించే హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఎందుకంటే స్వతహాగా చెట్టు అనేది దాని యొక్క లైఫ్ని ఎక్స్టెండ్ చేసుకోవడానికి, చనిపోకుండా ఉండడానికి గ్రోత్ని తగ్గించే హార్మోన్స్ని రిలీజ్ చేసి గ్రోత్ని తగ్గించేస్తుంది. ఎందుకంటే గ్రోత్లో కనుక ఎనర్జీ ఖర్చు పెట్టిందంటే ఫ్యూచర్లో మళ్ళీ ఎనర్జీ అనేది కోల్పోయి చెట్టు తొందరగా చనిపోయేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి న్యాచురల్గా చెట్టు అనేది తనలో తాను గ్రోత్ని తగ్గించే హార్మోన్స్ రిలీజ్ చేసి పెట్టి ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ మనం పైనుంచి ఇథ్రిల్ స్ప్రే చేసి ఉంటాం కాబట్టి ఇథ్రిల్ కూడా గ్రోత్ని తగ్గించే హార్మోనే. కాబట్టి ఓవరాల్గా చెట్లో ఈ గ్రోత్ని సప్రెస్ చేసే హార్మోన్స్ యొక్క డామినేషన్ అనేది ఎక్కువ అయిపోతుంది. సో దట్ దానివల్ల హార్మోన్ వ్యవస్థ అస్తవ్యస్తం అవుతుంది. దానికోసం అనేసి మనము ఈ స్ట్రెస్ నుంచి ప్లాంట్ని రిలీజ్ చేయడం కోసం సీవీడ్ అనేది వాడినట్లయితే సీవీడ్ అనేది స్ట్రెస్ని రిలీజ్ చేస్తుంది. ప్లస్ మీకు దీంట్లో దాదాపు 60 నుంచి 70 రకాల పోషకాలు ఉంటాయి, ఇది ప్లాంట్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట. సో ఒకటి రూట్స్ డెవలప్ అవుతాయి, హ్యూమిక్ సీవీడ్ వాడటం వల్ల రూట్స్ బాగా డెవలప్ అవుతాయి. రెండోది వచ్చేసరికి పోషకాలు హార్మోన్లు అన్నీ కూడా ప్లాంట్లో రిలీజ్ అయ్యి స్ట్రెస్ నుంచి ప్లాంట్ అనేది బయటకు వస్తుంది. మూడోది వచ్చేసరికి వైట్ రూట్స్ యొక్క మేనేజ్మెంట్, వైట్ రూట్స్ యొక్క డెవలప్మెంట్ అనేది మీకు హెవీగా జరుగుతుంది. సీవీడ్ హ్యూమిక్తోనే మీకు వైట్ రూట్స్ అనేవి బాగా ప్రాపర్గా డెవలప్ అవుతాయి అన్నమాట. సో ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయి. సో స్ట్రెస్ని రిలీజ్ చేయడానికి, రూట్ డెవలప్మెంట్ కోసము, ప్లస్ మనకు వచ్చే లీఫ్ అనేది పెద్ద సైజులో రావడానికి, లీఫ్ ఎస్పెషల్లీ సీవీడ్ వాడిన వాళ్ళకు లీఫ్ యొక్క సైజ్ అనేది చాలా పెద్దదిగా వస్తుంది, కావాలంటే గమనించండి. సో లీఫ్ యొక్క సైజ్ని ఇంక్రీజ్ చేయడానికి, ఫ్లవర్ యొక్క సైజ్ని ఇంక్రీజ్ చేయడానికి, రూట్స్ డెవలప్మెంట్ కోసం మనము సీవీడ్ హ్యూమిక్ అనేది ఇక్కడ వాడాలన్నమాట. నెక్స్ట్ స్టెప్లో వచ్చేసరికి కాల్షియం ఎకరాకి 1 kg, చిలీడర్ కాల్షియం 1 kg ఎకరాకి, బోరాన్ వచ్చేసరికి 2 kg పర్ ఎకర్కి. సో షెడ్యూల్లో 1 kg ఇచ్చాను కానీ మీరు 2 kg వాడుకోండి, ఏం పర్వాలేదు. సో ఇవి ఎందుకంటే ఇవి ఎగ్జాక్ట్గా ఇవి వాడే స్టేజ్ వచ్చేసరికి చెట్టు అనేది మనకు చిగురు అక్కడి నుంచి కొత్త మనకు అప్పుడప్పుడే ఫ్లవరింగ్ బడ్స్ అనేవి ఇన్షర్ట్ అవుతూ ఉంటాయి. సో వచ్చే ఫ్లవరింగ్ బడ్స్ అనేవి వంకలు తింకలుగా రాకుండా ఉండడానికి, రెండోది వచ్చే చిగురు అనేది ఆకు అనేది నీట్గా వంకలు తింకలు లేకుండా రావడానికి ఈ కాల్షియం బోరాన్ అనేది మీరు కంపల్సరీ వాడుకోవాలి. రెండోది కాల్షియం వాడటం వల్ల రూట్స్ యొక్క టిప్స్ కూడా బాగా పెరుగుతాయి, రూట్స్ న్యూట్రియంట్స్ని అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ కూడా పెరుగుతుందన్నమాట. సో లాస్ట్ స్టెప్లో ఇది వాడాలి. ఇది వాడిన తర్వాత మీరు నెక్స్ట్ స్టెప్లో వచ్చేసరికి లాస్ట్ 1-5 డేస్ తర్వాత స్లరీ అనేది ప్రిపేర్ చేసుకోండి, స్లరీని కంటిన్యూ చేయండి. స్లరీని వాడకపోతే సైజ్ రావడంలో మిమ్మల్ని ఎవరూ కూడా కాపాడలేరు. స్లరీ వాడితేనే సైజ్ వస్తుంది, లేకుంటే సైజ్ అనేది రాదు. సో స్లరీ అనేది కంటిన్యూ చేయండి. ఇక్కడ ట్రైకోడర్మా ప్యాసిలోమైసిస్ ఇచ్చినప్పుడు మాత్రం కంటిన్యూస్గా తేమ అనేది మెయింటైన్ కావాలి 1 వీక్ వరకు, లేదంటే ఈ ట్రైకోడర్మా ప్యాసిలోమైసిస్ యొక్క బ్యాక్టీరియా అనేది చనిపోతుంది, మీకు ప్రాపర్గా దానికి సంబంధించినటువంటి రిజల్ట్ అనేది రాదు. సో ట్రైకోడర్మా అనేది ఫ్లవర్ని కూడా ఇన్షర్ట్ చేస్తుంది, మీకు ఫ్లవర్ని కూడా
ప్రమోట్ చేస్తుంది, గ్రోత్ ప్రమోటర్ లాగా కూడా ఇది పనిచేస్తుంది. సో ఫ్లవర్ కూడా బాగా వస్తుంది అనమాట ట్రైకోడర్మా ప్యాసిలోమైసిస్ వాడటం వల్ల. ఎందుకంటే వీటిని ఇచ్చిన తర్వాత ఇవి సాయిల్లో కొన్ని రకాల మనకు ఆల్కలైడ్స్ని సిక్రెట్ చేస్తాయి, ఆల్కలైడ్స్ని రిలీజ్ చేస్తాయి, ఆర్గానిక్ యాసిడ్స్ని రిలీజ్ చేస్తాయి. వాటి వల్ల మనకు ప్లాంట్ అనేది బాగా గ్రోత్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ట్రైకోడర్మా ప్యాసిలోమైసిస్ ఇచ్చినప్పుడు మాత్రం 1 వీక్ మీరు కంపల్సరీ తేమ అనేది మెయింటైన్ చేయండి. ఈ విధంగా ఫాలో అవ్వండి, అనవసరంగా ఖర్చు పెంచుకోవద్దండి. ఏ విషయానికి ఏ ప్రతి ప్రాబ్లమ్ని సాయిల్ అప్లికేషన్తో ముడిపెట్టద్దండి. సో ఖర్చు పెంచుకున్నారంటే మీరు మిమ్మల్ని ఎవరు కూడా కాపాడలేరు. ఖర్చుని తగ్గించుకోండి, వీలైనంత వరకు ఖర్చు తగ్గించుకోండి.